బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బాహుబలిగా బరిలోకి దిగి కాన్సిని సైతం ఖబర్దార్ అన్న తెలుగు ఆడియన్స్ డార్లింగ్ ప్రభాస్ బాహుబలి రెండు పార్ట్స్ కి తీసుకున్న రెమ్యునరేషన్ 50 కోట్లకు పైగా ఉందని 70 కోట్లకు పైగా ఉందని రెండు టాక్స్ వినిపించాయి. నిజానికి రెండు నిజమే. మొదటి భాగం అంచనాలకు మించి కోట్ల వరద పారించడంతో సెకండ్ పార్ట్ తో కలిపి 50 కోట్లు అనుకున్నారు. సెకండ్ పార్ట్ అంచనాలకు మించి బిజినెస్ చేయడంతో 70 కోట్లకు పైగా చెల్లించారు. అయితే ఇందులో బాహుబలి 2 ఎండోర్స్మెంట్ బ్రాండ్స్ కూడా కలిపి ఉన్నాయి. అయితే ఇంత భారీ మొత్తం తీసుకునే రేంజ్ ప్రభాస్ కి ఇంత త్వరగా వస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరికి ప్రభాస్ కూడా ఊహించలేదు. 2002 లో వచ్చిన ప్రభాస్ మొదటి సినిమా విలన్ పాత్రలలో ఫేమస్ అయిన అశోక్ రెడ్డి నిర్మించి గౌరవ పారితోషికంగా 30 లక్షలు ఇచ్చారు. ఆ సినిమా పరవాలేదనిపించడంతో పాటు ప్రభాస్ పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని ప్రూవ్ అవ్వడంతో రాఘవేంద్ర సినిమాకు 40 లక్షలు చెల్లించారు. అయితే 2004లో వచ్చిన వర్షంతో బ్లాక్ బస్టర్ కొట్టి కోటి రూపాయల హీరోగా మారాడు. వర్షం, అడవి రాముడు సినిమాలకు కోటి అందుకున్న ప్రభాస్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చక్రం సినిమాకు మాత్రం కోటిన్నర వసూలు చేశాడు. ఆ సినిమా కోసం ఆ రేంజ్ లో కష్టపడ్డాడు కూడా. చక్రం ఫెయిల్ అయినా అన్నిటి పరంగా ప్రభాస్ పాస్ కావడంతో అతని మార్కెట్ మాత్రం పెరుగుతూ పోయింది. ఎస్విసిసి నిర్మించిన ఛత్రపతి కోసం 2 కోట్లు ఇచ్చారు. ఛత్రపతి హిట్ తో ప్రభాస్ క్రేజ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా రెట్టింపైంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కాల్ షీట్స్ కొరత ఏర్పడటంతో పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు సినిమాలకు 4 కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బిల్లా ప్రభాస్ పెద్దనాన్న బ్యానర్ అయిన గోపికృష్ణ మూవీస్ లో చేయడంతో తన రెమ్యునరేషన్ 5 కోట్లుగా కోట్ చేశాడు. బిల్లా తర్వాత చేసిన ఏక్ నిరంజన్ కి కూడా 5 కోట్లు తీసుకున్నాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక 2010లో వచ్చిన డార్లింగ్ కూడా హిట్. తరువాత కూడా ప్రభాస్ రెమ్యునరేషన్ పెంచలేదు. పైగా వరుస విజయాలతో ఉన్న దిల్ రాజు కు మున్నా ఫ్లాప్ రావడంతో తన రెమ్యునరేషన్ కొంచెం తగ్గించుకొని 4 కోట్లకు మిస్టర్ పర్ఫెక్ట్ హిట్ కొట్టాడు. అది కూడా ఘన విజయం సాధించడంతో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరికీ ఫేవరెట్ హీరోగా మారిన ప్రభాస్ కి 5.50 కోట్లు ఇచ్చి రెబల్ కి కాల్ షీట్లు తీసుకున్నారు. అది ఫ్లాప్ కావడంతో కొంచెం బ్రేక్ తీసుకుని మిర్చి చేశాడు. మిర్చి నిర్మించిన యువి క్రియేషన్స్ ప్రభాస్ కి సెకండ్ హోమ్ బ్యానర్ కావడంతో పైగా అది 47 కోట్లకు పైగా కొల్లగొట్టడంతో ప్రభాస్ రెమ్యునరేషన్ 7 కోట్లకు చేరింది. కానీ నిజానికి ప్రభాస్ కి 10 కోట్ల దాకా ముట్టింది. దీని ప్రకారం చూసుకున్న బాహుబలి కోసం 5 సంవత్సరాల పాటు అతడు పడ్డ కష్టానికి ఇప్పుడు దక్కింది సరైన పారితోషికమే. ఇక నుండి రెమ్యునరేషన్ లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబులతో పోటీ పడతాడు డార్లింగ్ ప్రభాస్. కానీ ఆ స్థానంలో ఎంతకాలం నిలబడగలడు అనేది రాబోయే 2 సినిమాలు నిర్ణయిస్తాయి. అందుకే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు ప్రభాస్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.